అలాగే తదుపరి అష్టదిక్పాలకుల్లో అత్యంత ప్రధానమైనటువంటి వాళ్ళు ఇక్కడ శివుడు. ఇక్కడ శివుడు అనగా ఈశాన్యము సర్వదేవతలు కొలువైనటువంటి ఇది. ఇక్కడ మంత్రోచ్చరణగా ఉంటుంది, ఓం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అస్తు సదాశివోమే అని చెప్పేసి, ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అస్తు సదాశివోమే అని మంత్రోచ్చరణ కూడా ఉంటుంది. అలాగే ఈశాన్యమునకు అధిపతి అయినటువంటి వాడు శివుడు, ధర్మపత్ని మాత పార్వతీదేవి, అలాగే వాళ్లకు వాహనము వృషభము, అలాగే కైలాసము, ఆయుధము త్రిశూలము. త్రిశూలము అనగా త్రిమూర్తులు కలిపితే ఆయుధము త్రిశూలము, త్రినేత్రుడు కూడాను. ఇక్కడ భూమి మీద మనకు మొట్టమొదటి మానవులు అంటే అంటే ఇక్కడ కొంతమందికి సందేహం వస్తుంది, పార్వతీదేవి హిమవంతుడి కూతురు అంటే పర్వతరాజు యొక్క కూతురు కదా, మరి వాళ్ళు ఉన్నారు కదా, అలా కాదు. శివుడు మొట్టమొదటి మానవుడు, పార్వతి కూడా మహాకాళి అంటే మొట్టమొదటి స్త్రీ. ఈ భూమి మీద జన్మించినటువంటి వాళ్ళల్లో అంటే భూలోకానికి సంబంధించినటువంటి మానవులు ఎవరైనా ఉన్నారంటే అది పార్వతీ పరమేశ్వరులు మాత్రమే. ఆమె ఎన్నో జన్మలు ధరించిందనుకోండి అది వేరే విషయము, కానీ మొట్టమొదటిగా జన్మించిన స్త్రీ మహంకాళి, మొట్టమొదటిగా జన్మించిన మానవుడు పరమేశ్వరుడు అంటే అనగా శివుడు. వీళ్ళ యొక్క కలయిక అనగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక, ఇక్కడ లింగము శివలింగము అంటాము. ఏమిటి అంటే శివలింగములో లింగము శివుడు, వానపట్టము అంటే ఈ వానపట్టము అనేది అంగము అంటే అమ్మవారు, అమ్మవారి యొక్క అంగము. అలాగే శివుడు ఈ యొక్క లింగాకారము, లింగము శివుడు, అంగములో లింగము అనగా శివలింగము అనగా ఇక్కడ 24 గంటలు మాతాపితృల యొక్క కలయిక జరుగుతుంది, సృష్టి జరుగుతుందయ్యా. ఇక్కడ 24 గంటలు సృష్టి జరుగుతుంది అంటే తల్లిదండ్రుల యొక్క కలయిక. శివ పార్వతులు, మాతా పార్వతి శివ, వీళ్ళ యొక్క రూపమే శివలింగము. ఈ యొక్క శివలింగ ఆకారము అమ్మ అయ్య, అమ్మ ముందు అమ్మ తర్వాత అయ్య, ఇది శివలింగము. ఈ శివలింగ ఆకారమే సృష్టికి చిహ్నము, సృష్టికి ఒక ముద్ర ఒక చిహ్నము. శివుని యొక్క లింగము అమ్మవారి యొక్క అంగమే ఈ సృష్టికి ప్రధానమైనటువంటి చిహ్నము అనగా ప్రతి ఒక్క ఉన్నటువంటి మానవులు అందరూ కూడా, ఈ మానవులందరూ జన్మించడానికి కారకుడు ఎవరయ్యా అంటే అది పార్వతీ పరమేశ్వరులే. వాళ్ళ వల్ల జన్మించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు అంటే చెట్టుకు ఒకడు పుట్టకు ఒకడు అన్నట్టుగా ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. ఇదంతా కూడా హిందుత్వం అనగా ఒక స్త్రీ పురుషుల కలయిక వల్ల ఆ యొక్క స్త్రీ పురుషులే పార్వతీ పరమేశ్వరులు, వాళ్ళ ద్వారా జన్మించినటువంటి మానవులే విశ్వమంతా కూడా వ్యాపించిపోయింది. తర్వాత ఇందాక చెప్పాను కదా ఇష్టదేవతాభ్యో నమః అని, ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు పూజించడం వల్ల అది కులము మతము లేదా ప్రాంతము అనేక విధాలు కూడా వెళ్ళిపోయింది భూలోకమున. ఇది వాస్తవము. మొదటిగా కులము మతము ప్రాంతం అనేది వాళ్లకు తెలియని విషయం, అంటే విశ్వమంతా ఒకటే అనేది వాళ్ళ యొక్క ఇది. ఈ విశ్వమంతా కూడా వాళ్ళ యొక్క గృహము. వీళ్ళు స్వేచ్ఛాజీవులు, స్వేచ్ఛాజీవులు. అదే విధంగానే శివుడు వివాహం కాకముందే అనగా పార్వతీ పరమేశ్వరులకి వివాహం కాకముందే దక్షిణాన సుబ్రహ్మణ్య స్వామికి జన్మనిచ్చారు. పార్వతీదేవి గర్భాన జన్మించినటువంటి వాడు కాదు, ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి. ఆయన స్వయంగా పరమేశ్వరుని యొక్క అంగం నుంచి వీర్యం కారి 6 పర్వతముల పైన పడితే
ఆరు మందిగా జన్మించిన వాడే సుబ్రహ్మణ్య స్వామి. ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అప్పటికే పార్వతీదేవిగా జన్మించి ఆయన గురించి తపస్చేస్తుంది, పరమేశ్వరుడు గురించి చేస్తూ ఉండగా ఆ యొక్క మానస సరోవరం నుండి కైలాసగిరుల నుంచి ఆయన దక్షిణానికి వస్తూ ఉండగా ఆమెను చూసి, ఆమె యొక్క ముగ్ధ మనోహరాన్ని చూసి ఆ యొక్క పరమేశ్వరుడికి మనసు చెల్లించి, ఆ యొక్క మనసు చెల్లించడంలో ఆయన అంగం నుంచి కారినటువంటి వీర్యమే పాదరసము. అనగా నేను ఇది వర్ణించడం కన్నా న్యాచురల్గా అంటే ఎలా ఉన్నది అలాగే వివరిస్తున్నాను. వర్ణించడం వర్ణాతీతంచ కాకుండా యథావిధిగా తెలియచేస్తున్నాను. అప్పుడు ఆయన మనసు చెలించడం వల్ల ఆయన అంగం నుంచి కారినటువంటి వీర్యమే పాదరసము. అది ఆరు పర్వతముల పైన పడగా ఆరు మందిగా జన్మించాడు. ఆరు మంది పిల్లలు జన్మించారు. వాళ్ళు పుట్టి ఏడుస్తుంటే ఆ పార్వతీదేవి తపస్సులో ఉన్నటువంటి ఇది భంగం కలిగింది. అయితే అది శుభ పరిణామాలతో కూడుకున్నటువంటి పసిపిల్లవాణి ఏడుపు కాబట్టి లేచి చూసింది. చూడగానే ఆరు మంది ముద్దుగా అందంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళని చూసి ఆమె సంతోషపడి పరమానందంతో ఆ ఆరు మందిని ఒకటి చేసింది. ఆ ఆరు మందిని ఒకటి చేస్తే ఒకటిగా అయిపోయాడయ్యా. ఎవరు? షణ్ముఖుడు. షణ్ముఖుడు అంటే ఆరు మంది. వీళ్ళు ఆరు మంది కూడాను పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, పంచమి, షష్ఠి ఆరు రోజులకి కూడా ఆరు మంది అధిపతి. ఆరు మంది ఆరు తిథులకి అనగా ఆరు రోజులకి అధిపతి షష్ఠి వరకు కూడా. అప్పుడు ఆ ఒకటి చేయగానే ఆయన ఒకటైపోవడం వల్ల ఆయనను శక్తిపుత్రుడు అని పిలుస్తారు. దాన్ని మనము ఒక మంత్ర రూపంలో తెలుసుకుంటాం. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం అని మనము ఆయనకు నమస్కరిస్తున్నాం. ఓం ధరణీ గర్భ సంభూతం అంటే భూమి మీద స్వయంభుగా జన్మించిన వాడా, ఈ ధరణి పైన భూమి పైన స్వయంభుగా జన్మించిన వాడా అని అర్థం. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యత్కాంతి సమప్రభం అంటే ఈ విశ్వానికంతా కూడా శక్తిని ప్రసాదించేవాడా, సర్వశక్తిని ప్రసాదించేవాడు. ఎలా అంటే ఆయన ఒక లోహం, రాగి లోహం కాబట్టి ఈ రాగి లోహమే ఈ విశ్వానికంతా కూడా మూలాధారం కాబట్టి అందుకు విద్యత్కాంతి సమప్రభం. కుమారం అంటే చిన్నవాడా. శక్తి హస్తం, శక్తి అంటే పార్వతీదేవి చేతలతోటి ఒకటి చేసింది కాబట్టి శక్తి హస్తం. కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం అని ఆ యొక్క షణ్ముఖుడికి నమస్కరిస్తున్నాము. ఆ విధంగా ఆయన జన్మించాడు. తర్వాత ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె వివాహం తదనంతరం పరధ్యానంలో స్నానానికి వెళుతూ ఆ తరువాత ఆమె సునిపిండిని ముద్ద చేస్తూ ఉండగా ఆమెకు కంటికి ఒక అందమైనటువంటి బాలుడు కనిపించాడు. అప్పుడు ఆ యొక్క పసుపు ముద్దకే ప్రాణం పోసింది ఆ తల్లి పార్వతి. మాతా పార్వతి ఆ యొక్క పసుపు ముద్దకి ప్రాణం పోయడం వల్ల జన్మించిన వాడే గణపతి. తర్వాత విషయం చాలా ఉంటుంది. ఇక్కడ మొత్తం మీద సుబ్రహ్మణ్య స్వామి స్వయంభుగా జన్మించిన వాడు భూమి మీద, అలాగే ఆమె ఇష్టపడి పార్వతీదేవి ప్రాణం పోసిన వాడు గణపతి. ఈ విధంగా ఈ యొక్క గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి జన్మనిస్తూ ఈశాన్య దిక్కు నుంచి సృష్టికి మేమే అని తెలియచేస్తూ మన అందరికీ కూడాను తెలియపరుస్తూ బోలాశంకరుడు అనగా పిల్లలకు తల్లిదండ్రులు ఏమేమి కావాలనో అన్నిటినీ సమకూరుస్తారు. అంటే పిల్లవాడు ఒకటి చూశాడనుకోండి, నానా నాకు ఆ చాక్లెట్ కావాలి, నానా నాకు ఆ పళ్ళు కావాలి, నానా నాకు ఆ బిస్కెట్ కావాలి నాకు అంటే వాడు చూసింది, వాడు కోరుకున్నదల్లా తల్లిదండ్రుల్ని ఎలా అడుగుతాడో మనమందరం కూడా
ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని ప్రతినిత్యము అనునిత్యము ఏదో ఒక కోరికతోటి దేవాలయానికి వెళుతూ వాళ్ళని కోరుకుంటున్నాము. వీటికన్నిటికీ వాయుదేవుడు మనం కోరుకునే కోరికను ఆయనకు చేరువేస్తున్నాడు. ఆ కోరికను ఈ రోజు కానీ, లేదంటే రేపు కానీ, లేదంటే వారానికో కానీ, లేదా నెలకో కానీ, సంవత్సరానికో కానీ ఆ కోరికను ఆయన నెరవేరుస్తున్నాడు. ఎవరు? పరమేశ్వరుడయ్యా. ఆ కోరికను నెరవేరుస్తూ అందుకు ఆయనను బోలాశంకరుడు అని మనం పిలవడం జరుగుతుంది. అనగా ఇక్కడ మంచి చెడ, మంచి చెడు తారతమ్యము లేవు అన్నమాట ఆయనకి. అంటే రాక్షసుడు కోరుకున్న, మంచివాడు కోరుకున్న, అందరి యొక్క వాళ్ళ కోరికను ప్రసాదించేవాడే పరమేశ్వరుడు. ఇక్కడ ఈయనకు ఈడు మంచివాడా ఈడు చెడ్డవాడా అనే భేదాభిప్రాయాలు లేవు. పిల్లలను అందరినీ సమానంగా చూసుకోవడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత కర్తవ్యం ఎలాంటిదో, ఈ విశ్వంలో ఉన్న సర్వప్రాణిని చూసుకునే బాధ్యత కర్తవ్యం అనేది ఆ పార్వతీ పరమేశ్వరులదన్నమాట. ఆ విధంగా వీళ్ళిద్దరూ ఈ విశ్వాన్నంతా కూడాను తల్లిదండ్రులలాగా పరిపాలిస్తున్నటువంటి మొట్టమొదటి స్త్రీ పురుషులు. అందుకే అక్కడ ఆది దంపతులు అని పిలుస్తారు వీళ్ళని. ఆది దంపతులు అంటే భూమి మీద జన్మ పుట్టినటువంటి మొట్టమొదటి మానవులు, అది పార్వతి పరమేశ్వర వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరి యొక్క కలయిక వల్లనే సృష్టి జరిగి ఈ విశాలమైనటువంటి విశ్వమంతా కూడా అందరూ వ్యాపించిపోయారు. మనమందరం కూడాను ఆ పార్వతీ పరమేశ్వరుల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. అందుకే మాత పార్వతి. ఇక్కడ పరమేశ్వర అన్నమాట. ఈ అందరికీ కూడా జన్మనిచ్చినటువంటి సృష్టికి మూలకారకులు, ఈశాన్య దిక్పాలకులు అనగా ఈశాన్య భాగం నుంచి తల్లిదండ్రులు విశ్వమంతా కూడా చూస్తూ పరిపాలిస్తూ ఎవరెవరు ఏమేమి కావాలనో వాళ్ళ కోరికలన్నీ కూడాను నెరవేరుస్తున్నటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు. ఇక్కడ అష్టదిక్పాలకుల్లో ప్రధానమైనటువంటి కారకులు వీళ్ళ ఇద్దరే. అనగా వాళ్ళ మిగతా వాళ్ళ యొక్క కర్తవ్యాలు ఎలా ఉన్నా మనమల్ని తల్లిదండ్రిలాగా పరిపాలన చేస్తూ పాలిస్తూ లాలిస్తూ మనల్ని ఓలలాడిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పార్వతీ పరమేశ్వరులు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నిటిని కూడా తెలుసుకుని గ్రహించి నాకన్నా కూడా ఇంకా పరిపుష్టిత అనగా జ్ఞాన సంపన్నులై ప్రతి ఒక్కరూ మెలగాలని, మెలుగుతారని కూడాను. జ్ఞాన సంపన్నులు అనగా గురువుకు మించిన శిష్యుల్లాగా అందరూ కూడా ఎదగాలని నేను కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు తదాస్తు.